ఛానల్లో కి స్వాగతం అండి. ఈ వీడియోలో 2024 నుండి 2025 వరకు అంటే శ్రీ క్రోధినామ సంవత్సరంలో తులా రాశిలో జన్మించిన జాతకులకు ఎలా ఉంటుంది, ఆదాయం వ్యయం రాజపూజ అవమానాలు ఎలా ఉన్నాయి, ఏ దేవుడికి మీరు పూజ చేస్తే మీకు అనుకూల ఫలితాలు వస్తాయని చాలా క్లియర్గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం. మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువుగారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్కరోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ముందుగా ఈ తులారాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆదాయం 2 అయితే వ్యయం 8 ఉంది. అంటే ఆదాయం కంటే వ్యయం 4 రెట్లు ఉంది. రాజపూజ్యం 1, అవమానం 5. ఇక ఈ సంవత్సరంలో మీకు ఎలా ఉండబోతుందంటే శని భగవానుడు మీ 5వ ఇంట్లో అంటే కుంభరాశిలో ఉంటాడు. బృహస్పతి ఏమో మే 1వ తారీఖు వరకు మీ 7వ ఇంట్లో ఉంటాడు అంటే మేషరాశిలో ఉంటాడు. మే 1వ తారీఖునేమో వృషభ రాశిలోకి వెళ్తాడు, అప్పుడు మీ 8వ ఇంట్లోకి వెళ్తాడు. మే 1వ తారీఖు ముందు గోచారం కనుక మీరు చూసుకున్నట్లయితే ఈ దేవగురువైన బృహస్పతి 7వ ఇంట్లో ఉంటూ మొదటి ఇంటిని, 3వ ఇంటిని, 11వ గృహాలని చూస్తాడు. దానివల్ల మీ ఉమ్మడి ఆస్తులు అనేవి పెరుగుతాయి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి ద్వారా మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు అనటంలో ఏమాత్రము కూడా సందేహం లేదు. మీ అత్తమామలతో మీ సంబంధం పెరుగుతుంది, కానీ మీ తోబుట్టువులతో వైర్యం ఏర్పడుతుంది. మీ తోబుట్టువులతో మే మాసం తర్వాత నుండి అకస్మాత్తుగా కొన్ని తగాదాలు, గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే పెళ్ళి కాని తులారాశి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ సంవత్సరంలో అడ్డంకులన్నిటినీ కూడా అధిగమించి వివాహ పరంగా కొన్ని శుభవార్తలను వింటారు. వివాహ విషయంలో కొంత ఆలస్యాన్ని, కొంత జాప్యాన్ని చూస్తారు. ఆ తర్వాత మంచి వివాహ సంబంధం కుదిరి చక్కగా వివాహం అవుతుంది. కానీ తులారాశి వారి సంవత్సరంలో అవివాహితులు వివాహం చేసుకోవటానికి ఆలస్యం అవుతుంది అని నిరాశకు గురవుతారు. కానీ అంతా మీ మంచికే అవుతుంది. కుటుంబంలో సామరస్యం, శాంతి పెరుగుతాయి. మీ కుటుంబంలో పిల్లలతో, పెద్దలతో సహా అందరితో మంచి అనుబంధాన్ని కొనసాగిస్తారు. అయితే ఈ సంవత్సరం 2వ భాగంలో ఇరుగు పొరుగు వారితో కొన్ని సమస్యలు ఉంటాయి. ఇరుగు పొరుగు వాళ్ళతో, అలాగే మీ తోబుట్టులతో కూడా కొన్ని గొడవలు అవటం, వారికి మీకు మధ్య మనస్పర్ధలు రావటం జరుగుతుంది. విదేశాల్లో ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వారికి అదనపు బాధ్యతలు ఉంటాయి. మరిన్ని బాధ్యతలు నిర్వర్తించవలసి ఉంటుంది. ఈ సంవత్సరంలో మీరు కొత్త ఇల్లు కొనుక్కోవటం కానీ వ్యవసాయ భూముల్లో పెట్టుబడి పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుంది. మంచి లాభాలను పొందగలుగుతారు. ప్రభుత్వ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో, లేకపోతే నిర్మాణ పనులకు సంబంధించిన వృత్తులు ఎవరైతే చేస్తున్నారో వారికి భారీగా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ తల్లిదండ్రుల యొక్క ఆస్తులను పొందటంలో తులారాశి వారికి సంవత్సరంలో ఆలస్యం అవుతుంది. జూలై మాసం తర్వాత ఆస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడతాయి. బ్యాంక్ లోన్ అప్రూవల్స్ కోసం ఎదురు చూస్తున్న తులారాశి వారికి జూలై మాసం లోపు అప్రూవల్స్ అందే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు మాసంలో సెక్యులేషన్ కానీ, ట్రేడింగుల్లో కానీ, షేర్ మార్కెట్లో ఏమైనా పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నట్లయితే ఆగస్టు మాసంలో మాత్రం ఏ ముఖ్య నిర్ణయాలను తీసుకోవద్దు, ముఖ్యంగా పెట్టుబడులకు సంబంధించి. ఎందుకంటే 2024 సంవత్సరం ఆగస్టు మాసంలో తులారాశి వారు డబ్బు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆగస్టు మాసంలో మాత్రం తులారాశి వారు పెట్టుబడులకు దూరంగా ఉండండి. అలాగే అప్పులతో ఎవరైతే బాధపడుతున్నారో, అంటే ఇంతకుముందు భారీగా అప్పులు చేసి ఉన్నవారు ఆగస్టు మాసంలో మీకు ఉన్న కొన్ని అప్పులను తీరుస్తారు. డబ్బు అవసరమయ్యి రుణం తీసుకోవాలి అనుకుంటున్న వారు 2024 సంవత్సరం నవంబర్ మాసంలో మాత్రం రుణాలు అస్సలు తీసుకోకండి. ఎందుకంటే ముఖ్యంగా నవంబర్ మాసంలో కనుక తులారాశి వారు అప్పుగా రుణం కనుక తీసుకున్నట్లయితే దానిని తిరిగి చెల్లించడం చాలా కష్టమవుతుంది. ఒక రకంగా తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించడానికి
తల ప్రాణం తోకకి వస్తుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ పర్టిక్యులర్ సమయంలో డబ్బులు అప్పుగా తీసుకోవటానికి మీకు అస్సలు బాగోలేదు, అస్సలు అనుకూలంగా లేదు. ఆరోగ్యపరంగా సెప్టెంబర్ నవంబర్ ఈ రెండు మాసాలలో మీరు చాలా ఇబ్బందులు పడతారు. బాడీ డీహైడ్రేట్ అయిపోవటం కానీ లేదా ఇతర రోగాలతో బాధపడతారు. కాబట్టి తగినన్ని నీళ్లు తీసుకోవటం, ద్రవ్యాలను తీసుకోవటం మంచిది, ముఖ్యంగా సెప్టెంబర్ నవంబర్ మాసాలలో. అలాగే తులారాశిలో జన్మించి మీకు 50 కంటే ఎక్కువ సంవత్సరాలు ఉన్నట్లయితే, అంటే 50 ఏళ్ళు పైబడిన తులారాశి వారికి ఈ సంవత్సరంలో నిద్ర పట్టకపోవటంలో ఇబ్బందులు పడతారు. జూన్ మాసం తర్వాత నుండి నిద్రలేమితో బాధపడతారు. ఆర్థిక పరిస్థితి అయితే బాగా మెరుగుపడుతుంది. ఎప్పటి వరకు? మే 1వ తారీఖు వరకు మాత్రమే. విద్యార్థులు మే 1వ తారీఖు లోపు వారి విద్యలో ఒకవేళ వృత్తిలో స్థిరపడితే కనుక మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో బాగా రాణించగలుగుతారు. ఈ 2024 సంవత్సరం ఏప్రిల్ 30వ తారీఖు లోపు తులారాశి వారు తీసుకునే నిర్ణయాలపైనే వారి యొక్క భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. ఆస్తి రూపంలోనూ లేకపోతే విలాసవంతమైన వస్తువుల రూపంలో కొన్ని ఆస్తులు అనేవి పెరుగుతాయి. కుటుంబ సంబంధాలు కూడా మే 1వ తారీఖు లోపు సామరస్యంగా ఉంటాయి. గృహంలో కొన్ని మార్పులు చేర్పులు కూడా ఉంటాయి. పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏమీ లేకుండా ఆరోగ్యపరంగా చాలా చురుకుగా ఉంటారు. వ్యాపారస్తులు వారి వ్యాపారాలను బాగా అభివృద్ధి చేస్తారు. వివిధ మార్గాల్లో లాభాలను పొందుతారు. విద్యార్థులు విదేశాల్లో చదువుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఈ సంవత్సరం ప్రారంభం నుండి 2024 సంవత్సరం ఏప్రిల్ 30వ తారీఖు వరకు దేవగురువైన బృహస్పతి 7వ ఇంటి గుండా వెళ్తాడు. అంటే మే 1వ తారీఖున 7వ ఇంటి నుండి 8వ ఇంట్లోకి వెళ్తాడు. కాబట్టి వ్యాపారస్తులకు బాగుంటుంది. వ్యాపారస్తులకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలను పొందేందుకు గురువు బంగారు అవకాశాలను అందిస్తాడు. అలాగే శని భగవానుడు ఈ సంవత్సరంలో మీ 5వ ఇంట్లో ఉంటాడు, కుంభరాశిలో ఉంటాడు. కాబట్టి సంతానం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరికైతే పెళ్ళయి చాలా కాలం నుండి సంతానం లేరో వారికి ఈ సమయం అదృష్టకాలమే అని చెప్పాలి. 2024 సంవత్సరం మే తర్వాత నుండి ఈ సంవత్సరం చివరి వరకు కూడా మీ జాతకంలో బృహస్పతి 8వ ఇంట్లో ఉంటాడు. దానివల్ల ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంటుంది. అంటే సంపాదిస్తారు కానీ చాలా ఖర్చులు, చాలా అవసరాలు ఉండబోతున్నాయి. ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఖర్చు చేస్తారు, ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. కొన్ని నెలలేమో ఆర్థిక లాభాలను పొందుతారు, కొన్ని నెలలేమో డబ్బు కొరతతో బాధపడతారు. ఉగాది పచ్చళ్ళలో ఎలాగైతే తీపి, కారం, పులుపు, చేదు ఇలా షడ్రుచులు ఉంటాయో, ఈ 2024 సంవత్సరంలో తులారాశి వారి జాతకం కూడా అలానే ఉంది. మధ్య మధ్యలో బృహస్పతి మీతో కొన్ని ఖర్చులను చేపిస్తాడు. ఇంకొక వైపేమో రాహు మీలో ధైర్యాన్ని నింపుతాడు, తట్టుకునే శక్తిని ఇస్తాడు. అలాగే బుధుడేమో చాలాసార్లు తిరోగమన సంచారం చేస్తాడు. ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు మీకు అనుకూలంగా ఉంటుంది, ఎప్పటి వరకు ప్రతికూలంగా ఉంటుంది, ఏ ఏ సమయాల్లో మీరు పెట్టుబడి పెట్టడానికి బాగుంటుంది అని చాలా క్లియర్గా నెక్స్ట్ ఇంకో స్పెషల్ వీడియో చేస్తాను. ఇక అసలు విషయానికి వస్తే, గురుదేవుడైన బృహస్పతి మీ జీవితంలో ఏప్రిల్ 30వ తారీఖు వరకు ఆనందాన్ని, శ్రేయస్సును తెస్తాడు. ఈ సంవత్సరం మొదట్లో మీ సంపద విపరీతంగా పెరుగుతుంది. మీ అత్తమామల ఆస్తిలో కూడా పెరుగుదల ఉంటుంది. విద్యార్థులకు అలాగే విజ్ఞాన రంగంలో వారికి కూడా ప్రయోజనకరమైన ఫలితాలను పొందుతారు. ఏప్రిల్ 30వ తారీఖు వరకు తులారాశి వారికి చాలా అనుకూలమైనటువంటి కాలం. కాబట్టి ఈ కాలంలో మీరు ఏ నిర్ణయాన్ని తీసుకున్నా సరే ఆ నిర్ణయం పైనే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కుటుంబంలో వివాహాది శుభకార్యాలు కూడా జరుగుతాయి. వ్యాపారంలో అపారమైన విజయాన్ని పొందుతారు, భారీ ప్రయోజనాలను అందుకుంటారు. ఈ సంవత్సరంలో మతపరమైన కార్యక్రమాల్లో కూడా తులారాశి వారి ప్రమేయం పెరుగుతుంది. సమాజంలో వారి పేరు ప్రతిష్టలు, గౌరవం చాలా వరకు పెరుగుతుంది. తులారాశి కుటుంబానికి చెందిన విద్యార్థులు విద్యారంగంలో అద్భుతమైన విజయాలను సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కెరీర్ పరంగా కూడా ఈ సంవత్సరం అనేది అద్భుతమైన సంవత్సరంగా నిరూపించబడుతుంది.
మీ జాతకంలో ఐదవ ఇంట్లో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి శుభప్రదంగా ఉంటుంది. వివాహిత జంటలకు సంతానం కలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో పాటు పిల్లల వైపు నుండి చూసుకుంటే మీ సంతానం విషయంలో ఆహ్లాదకరమైన వార్తలను వింటారు. గతంలో అంతరాయం కలిగిన పనులన్నిటినీ కూడా ఈ సంవత్సరంలో ఏప్రిల్ 30వ తారీఖు ముందు సులభంగా పూర్తవుతాయి. అయితే 2024 సంవత్సరం మే 1వ తారీఖు నుండి బృహస్పతి వృషభ రాశిలోకి ఎప్పుడైతే వెళ్తాడో అప్పటి నుండి మీ జాతకం కాస్త తారుమారవుతుంది. రాహువేమో మీ జాతకంలో 6వ ఇంట్లో ఉంటాడు, కేతువేమో 12వ ఇంట్లో ఉంటాడు. ఈ గ్రహాల యొక్క స్థానాల కారణంగా మే 1వ తారీఖు నుండి తులారాశి వారి ఆర్థిక విషయంలో చాలా అల్లకల్లోలాలు అవుతాయి. దీంతో పాటు మీ కుటుంబ జీవితం కూడా కొన్ని సందర్భాలలో గందరగోళానికి గురవుతుంది. ఏప్రిల్ 30వ తారీఖు తర్వాత నుండి కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపం రావటం, నమ్మకంలో తేడాలు రావటం, సాన్నిహిత్యం లోపించటాన్ని మీరు గమనిస్తారు. ఆస్తికి సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని నష్టాలను చవిచూసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏ సమయంలో అయితే తులారాశి వారు పెట్టుబడులు పెట్టకూడదో నేను నెక్స్ట్ వీడియోస్లో డేట్ ప్రకారం చెబుతాను. మే 1వ తారీఖు తర్వాత నుండి సమయం మీకు కాస్త వ్యతిరేకంగా మారుతుంది. కాబట్టి మే 1వ తారీఖు తర్వాత తులారాశి వారు ఆర్థిక పరంగా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దండి. ముఖ్యంగా తులారాశి వారి 2024 సంవత్సరంలో అష్టలక్ష్మి ఫోటోని ఇంటికి తెచ్చుకుని ప్రతి శుక్రవారం కూడా అష్టలక్ష్ములకు పూజ చేయటం వల్ల ప్రతికూల ప్రభావం అనేది కాస్త తగ్గుతుంది. సాధ్యమైనంత వరకు మే 1వ తారీఖు తర్వాత అంటే మీ ప్రతికూల సమయంలో లావాదేవీలను మాత్రం నివారించండి. అప్పు తీసుకోవటమే కాదు, అప్పు ఇచ్చేటప్పుడు కూడా ఈ సంవత్సరంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని కూడా నమ్మే పరిస్థితులు ఉండవు. మధ్యవర్తి లేకుండా పెద్ద పెద్ద లావాదేవీలు చేయటం మీకు అస్సలు మంచిది కాదు. అంటే నేను చెప్పాలనుకున్నది జనవరి 1వ తారీఖు నుండి ఏప్రిల్ 30వ తారీఖు వరకు ఈ సమయం అనేది తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఆర్థిక పరంగా అవ్వచ్చు, వృత్తి వ్యాపార విషయంలో అవ్వచ్చు, ఏ రంగంలో స్థిరపడ్డా సరే ఏప్రిల్ 30వ తారీఖు వరకు మాత్రం మీకు సానుకూల ఫలితాలు ఉంటాయి. 30వ తారీఖు తర్వాత అంటే మే 1వ తారీఖు నుండి దేవగురువైన బృహస్పతి యొక్క స్థానం చేంజ్ కావటం, అలాగే ఇతర ముఖ్య గ్రహాల యొక్క స్థానాలు చేంజ్ కావటం వల్ల కాస్త ప్రతికూల ప్రభావం అనేది మీ పైన ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక పరంగా మీరు కొన్ని నష్టాలను అయితే చవిచూడవలసి ఉంటుంది. ఎందుకంటే బృహస్పతి ఖర్చులను విపరీతంగా పెంచుతాడు. కొన్ని విషయాల్లో మీకు అనుకూలంగా ఉంటుంది, ఆర్థిక విషయంలో మీకు ప్రతికూలంగా ఉంటుంది. సంతాన పరంగా బాగుంటుంది, అలాగే వివాహితులకు మ్యారేజ్ లైఫ్ విషయంలో కూడా బాగానే ఉంటుంది, కానీ ఖర్చులు మాత్రం ఎక్కువగా ఉంటాయి. లావాదేవీల విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి.